కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి రకరకాల నకిలీ వైద్య సలహాలు ప్రచారంలోకి వస్తున్నాయి అలా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో ఓసారి తెలుసుకుందామా వాతావరణం చలిగా ఉన్నప్పుడు వేడి పానీయం తాగితే గొంతుకి హాయిగా ఉంటుంది చిరాకుగా ఉన్న మనసుకి సాంతవన లభిస్తుంది ఇతరులకి దగ్గరైన భావన కలుగుతుంది ఒక్కొక్కసారి వేడిగా ఉన్న వాతావరణం కూడా ఉపశమనం కలిగిస్తుంది అయితే ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగినంత మాత్రాన అవి కోవిడ్ నైన్టీన్ బారిన పడకుండా మనల్ని రక్షించడానికి పని చేయవు వేడి నీళ్ళు తాగితే కరోనా వైరస్ రాదనే నకిలీ వైద్య సలహాలు సోషల్ మీడియాలోనూ వ్యక్తిగత మెసేజింగ్ యాప్లలోనూ ప్రచారంలో ఉన్నాయి యూనిసెఫ్ ఈ ప్రచారంతో తమకి ఎటువంటి సంబంధమూ లేదని ఓ ప్రకటన చేసింది వేడి పానీయాలు వైరస్ సోకకుండా కాపాడతాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని క్వార్డిఫ్ యూనివర్సిటీలో రెస్పిరేటరీ డిసీజెస్ విభాగంలో పనిచేస్తున్న రోన్ ఎకెల్స్ చెప్పారు జలుబు దగ్గుతో బాధపడుతున్న వారిపై వేడి పానీయాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనే అంశంపై ఆయన గతంలో పరిశోధన చేశారు వేడి పానీయాలు జలుబు దగ్గు ఉన్నప్పుడు గొంతులో ఉన్న కఫాన్ని కరిగించి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయని అన్నారు ఇది ప్రభావం లేని మందులా పనిచేస్తుందని అన్నారు ఇన్ఫెక్షన్కి కారణమయ్యే వైరస్ని మాత్రం ఎటువంటి వేడి నీరు తగ్గించదు వేడి నీరు తాగడం వలన గాని పుక్కిలించడం వలన కానీ కోవిడ్ నైన్టీన్ వైరస్ మాయమవ్వదని పరిశీలనలో తేలింది ప్రధానంగా వైరస్ సోకిన వారి తుమ్ము దగ్గు నుంచి వచ్చే తుంపర్ల ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది ఇది ముందుగా శ్వాసకోశ వ్యవస్థ మీద దెబ్బతీస్తుంది ఈ వైరస్ శరీరంలో ఉండే ద్రవపదార్థం సహాయంతో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది ఒక్కసారి వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత అది మరింత విస్తృతమై బలపడుతుంది శరీరంలో మొదట ఇన్ఫెక్షన్కి గురైన కణాల నుంచి ఇతర కణాలకు వైరస్ సోకడానికి ముప్పై గంటలు పడుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి ఒక్కసారి వైరస్ శరీరంలో పరిరక్షించిన తర్వాత అది ఏ ఉష్ణోగ్రతలనైనా తట్టుకోగలదు మానవ శరీరంలో ఉండే ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వైరస్ సజీవంగా ఉండడానికి మరింత పెరగడానికి అనువుగా ఉంటుంది వేడి నీరు తాగడం వలన ఊపిరితిత్తుల నాళాల్లోని ఉష్ణోగ్రత పెరిగే అవకాశం లేదు కరోనా వైరస్ లాంటి వైరస్ని నాశనం చేయడానికి కనీసం యాభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు కానీ అవసరం అరవై నుంచి అరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అవసరమని కూడా కొన్ని పరిశీలనలు పేర్కొన్నాయి అయితే అధిక ఉష్ణోగ్రతల్లో కోవిడ్ నైన్టీన్ వైరస్ మనగలదా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి అధ్యయనాలు ప్రచురితం కాలేదు ఆహారంలో ఉండే బ్యాక్టీరియాని నాశనం చేయడానికి డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో వండితే సరిపోతుంది కానీ ఆ వేడికి మానవ శరీరంపై కాలిన గాయాలు అవుతాయి ఎక్కువ వేడి నీటిలో స్నానం చేస్తూ ఉంటే బాగుంటుంది కానీ వేడి నీరులో ఎక్కువ సమయం ఉన్నప్పటికీ అదేమీ వైరస్ని నాశనం చేయదు బయట ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ శరీర ఉష్ణోగ్రత మాత్రం ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది కానీ శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ చేరితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది ఉష్ణోగ్రత ఇంతకన్నా ఎక్కువ పెరిగితే మరణానికి కూడా దారి తీయవచ్చు అలాగే టీలో ఉండే కొన్ని లక్షణాలు కోవిడ్ నైన్టీన్ బారి నుంచి కాపాడతాయనే మాటలు కూడా ప్రచారంలో ఉన్నాయి కానీ దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు వేడి పానీయం ఉపశమనం కలిగిస్తుంది కానీ కోవిడ్ నైన్టీన్ బారి నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడం ఏదైనా ఉపరితలాన్ని తాకిన వెంటనే చేతులు సబ్బునీటితో శుభ్రపరచుకోవడం ఎప్పటికప్పుడు వస్తున్న వైద్య సలహాలు అనుసరించడం ఎంతో అవసరం